ప్రభుత్వం ఏర్పడైనప్పటి నుంచి కేవలం సంక్షేమం అనే గోబల్స్ ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర ప్రజల్ని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గానివండి కనీసం రోడ్ల మరమ్మతుల గురించి గానివండి పట్టించుకోకుండా మన రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారికి ఆశ్చర్యం కలిగిస్తుందంటే శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ మూడు బడ్జెట్లలో కూడా 22,675 కోట్ల రూపాయలు రోడ్ల కోసం కేటాయించారు 22,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించినప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన రహదారులు జిల్లా స్థాయిలో ఉన్న రహదారులు మండల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళే రోడ్లన్నిటిని కూడా మీరు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పి ఉపన్యాసాలు పెట్టి అన్నిటిని డబుల్ లేన్ చేసేస్తాం నాలుగు లేన్ల రహదారులు చేస్తామని మీరు ప్రకటించారు గతంలో వీటి గురించి కనీసం మరమ్మతులు కూడా చేయని దుస్థితి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే 8000 కిలోమీటర్లకి టెండర్లు పిలిచారు వీళ్ళు రాష్ట్రంలో ఉంది సుమారు 32,000 కిలోమీటర్లు అయితే 8000 కిలోమీటర్లకి టెండర్లు పిలిచి మరమ్మతులకి 2100 కోట్ల రూపాయలతోటి చాలా అద్భుతంగా మేము మరమ్మతులు చేసేస్తున్నాం జూలై 10వ తారీఖు కల్లా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మరమ్మతులన్నీ పూర్తయిపోతాయి అని స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించి 15వ తారీఖు కల్లా అధికారులందరినీ కూడా పూర్తయిన పనుల్ని ఫోటోలు వీడియోలు ఇమిడియట్ గా అప్లోడ్ చేసి ప్రతిపక్షాలు నోరు మూయించడానికి మీరు ఒక ప్రయత్నం చేయండి అని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది మా బాధ్యత ప్రతిపక్షంలో ప్రజల ఆవేదన వారి గలం వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా అంతిమంగా ప్రజాస్వామ్యం నిలబడాల్సింది ప్రతిపక్షమే ప్రతిపక్ష పార్టీలు సమస్యలు ఈ విధంగా ఉన్నాయని ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళినప్పుడు సామాన్యుడికి కొంతవరకైనా వెసులుబాటు కలుగుతుంది పత్రికల్లోనూ టీవీలోనూ పుంకాలు పుంకాలుగా గంటలు గంటలు వీడియో